హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ అంటే గుంత పొంగళాల మంచూరియా చేద్దాం అనుకున్నా రండి చేద్దాం పద రండి ఇవాళ గుంత పొంగళాల మంచూరియా అంటే మనం డీప్ ఫ్రై చేయక్కర్లే మనకి అప్పం ప్యాన్ అంటే గుంత పొంగలాలు వేసే ప్యాన్ ఉంటుంది కదా అందులోనే వేసి చేసి చూపిస్తాను రండి మరి ఇప్పుడు గుంత పొంగళలు మంచూరియా చేద్దామన్నా కదా పదండి వెళ్దాము అంటే మనకి మనకి ఇప్పుడు ఇవాళ సండే కదా నాకు కొంచెం ఏదైనా మంచూరియా లాగా తినాలనిపిస్తుంది బయట మనం ఈ మధ్య తెచ్చుకోవట్లేదు కదా అందుకే ఇంట్లోనే చేసుకోవాలి నేను ఆయిల్ లేకుండా చూపిస్తాను ఇవాళ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి లేకపోతే మరి చూడాలి చూద్దాం నేను ట్రై చేస్తాను ఎలా ఉందో టేస్ట్ చూపిస్తాను ఎలా సాట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మంచూరియా సాసెస్ అన్నీ వేసుకొని మరి వెళ్దాం రండి రెసిపీలోకి చూడండి ఇప్పుడు గొంత పొంగళాల మంచూరియా కోసం నేను ఇక్కడ ఏమి వెజిటబుల్స్ వేయట్లేదు ఎందుకంటే మనకి ఈజీగా అయిపోవాలి కదా అంటే ఆ టేస్ట్ రావాలి కానీ అంత కష్టపడలేము అందుకే నేను ఈజీ మెథడ్లో చూపించాను జస్ట్ ఒక మూడు ఉల్లిపాయలు వేసి జస్ట్ అలా చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా కడిగేసాను తొక్క తీసేసాను ఇప్పుడు కోస్తున్నాను చూడండి మూడు ఉల్లిపాయలు తీసుకోండి చక్కగా ఇలా సన్నగా నేను చూడండి ఇలా కోసాను మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు చక్కగా ఇలా మూడు ఉల్లిపాయలు తీసుకొని కోసేసి చూడండి ఇక్కడ ఉల్లిపాయలు కోసేసాను కోస్తున్నాను ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఉల్లిపాయలు అన్నీ కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి మైదా వేసుకోవాలి మైదా నేను ఇంకా మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు కొంచెం మైదా అంత వీడియోలో చూపించినంత విధంగా ఒక కప్పు ఉన్నర వేసుకోండి మైదా మూడు ఉల్లిపాయలకి కప్పున్నర కన్నా టూ కప్స్ వరకు కూడా వేసుకోవచ్చు బాగానే వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు ఇలా జస్ట్ సింపుల్ కలిపేసాను అంతే కొంచెం నీళ్ళు వేసేసి ఇలా కాస్తా మన పొంగళాలు వేసుకునే విధంగా ఇప్పుడు ఒక చిటక వంట సోడా ఇంత వేసాను వంట సోడా కొంచెం మనకి రైస్ అవ్వడానికి బ్యాటర్ అనేది చూడండి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలపాలి అంతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపాను చక్కగా చూడండి ఇలా కలుపుకుంటూ చూడండి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలిపేసాను అచ్చు మన పొక్కోడి పిండిలా కలిపా ఫస్ట్ చూడండి ఇప్పుడు ఇంకా పొంగళాల గుంత పొంగళాల పెను పెట్టుకొని ఆ మన అప్పం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అవ్వనివ్వాలి ఇక్కడ కొంచెం నాకు ఇలా కొంచెం గట్టిగా అనిపించింది పిండి నేనేం చేసా కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా కాస్త ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండేటట్టు కలుపుకున్నాను కొంచెం మనకి ఇలా పిండి పొడాలి కదా గొంతు పొంగలాల్లో అప్పం ప్యాన్లో అలా ఇప్పుడు చూడండి ఇలా కలిపేసుకోవాలి ఒకసారి ఇప్పుడు గొంత పొంగలాల్లో వేయాలి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఒక గారట చూడండి ఇక్కడ ఆయిల్ కాగింది ఆయిల్ కూడా కొంచమే వేసాను నేను ఎక్కువే వేయలేదు అసలు ఆయిల్ పీల్చదు కూడా మనం కొంచెం ఎక్కువ వేసినా అసలు పీల్చదు పొంగళాల పైన చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇలా చక్కగా వేసేసుకోవడమే అన్నీ చూడండి ఇలా వేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కటి వేసాక అన్నిట్లో వేసుకోండి కొంచెం అటు ఇటు పడినా ఏం పర్లేదు మనకి కరెక్ట్గా రౌండ్గా రావాలని ఏం లేదు జస్ట్ మనకి ఎట్లాగైనా మళ్ళీ సార్ట్ చేసేస్తాం కాబట్టి కాస్త ఉల్లిపాయలు అలా బయటకు వచ్చినా బాగానే ఉంటుంది చూడండి జస్ట్ అలా అలా కలిపాను అలా వేసేసాను అప్పం ప్యాన్లో ఇప్పుడు నేను చూడండి గ్యాస్ మీడియంలో పెట్టాను అంటే ఇలా కుక్ అవుతుంది ఇప్పుడు ఒక్కటి టర్న్ చేయండి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయిందిలేండి మూడు నిమిషాల వరకు కొంచెం మనకి కార్ చూడండి ఎంత బాగా వచ్చినాయో బ్రౌన్గా గోల్డెన్ బ్రౌన్లో వచ్చినాయి ఇప్పుడు ఇంకా ఇంకో నిమిషం ఫస్ట్ ఎప్పుడైనా గొంతు పొంగళలు వేసినప్పుడు ఈ మిడిల్ మధ్యలో మూడు తొందరగా మనకి కుక్ అయిపోతాయి ఎక్కువ వేడి తగులుతుంది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం పెంచాను కొంచెం హై పెట్టా లైట్గా ఎందుకంటే చుట్టూ కూడా కుక్ అవ్వాలి కదా చూడండి చుట్టూ కుక్ అవ్వాలి దీనికి ఒక మూడు నాలుగు నిమిషాలు పడుతుంది మూడు నాలుగు నిమిషాలు అయ్యాక నేను అలా తిప్పాను చూడండి కొంచెం కుక్ అయితే మూత పెట్టాల్సిన పని లేదు మా ఏదాన్ని కొంచెం పలుచగానే కలిపాము తొందరగానే కుక్ అయిపోతాయి అదే నార్మల్ కొంచెం మన గొంతు పొంగలంటే కొంచెం మూత పెడతాం కదా దీనికి మూత కూడా నేనేం పెట్టలేదు కాస్త అలా క్రిస్పీగా అలా రావడానికి ఇంకా అంతే ఒకటి ఫ్లిప్ చేసుకోవడమే నేను ఇక్కడ స్పూన్తో చేస్తున్నాను మీ దగ్గర స్టిక్ లాంటిది ఉంటే గొంతు ఇస్తాడు కదా మనకి దాంతో చేయండి ఇక్కడ నా దగ్గర లేదు అందుకే నేను స్పూన్తో చేశాను ఇంకో రెండు నిమిషాలు కాస్త ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలి తగ్గించుకొని చూడండి కొంచెం పెంచుతున్నా అంతే ఇంత పెంచుకొని కొంచెం పెంచండి కాస్త కుక్ అవని రెండో రెండు నిమిషాలు కుక్ అయ్యాక తీసేయచ్చు ఇప్పుడు కుక్ అయిపోయినాయి సిమ్ చేసుకొని తీయండి ఎందుకంటే మళ్ళీ మాడిపోయినట్టు అవుతుంది మనకు కూడా వేడి తగులుతుంది ఎక్కువ హైట్ పెట్టుకొని తీస్తే తీయలేము ఇలా చక్కగా తీసేసుకోవడమే అయిపోయినాయి మంచూరియా గొంతు పొంగళాల మంచూరియా అంటే ఇప్పుడు సాల్ట్ చేయాలి అంటే మంచూరియా అంటే మంచూరియా లాగా కాకపోయినా చాలా వరకు ఆ మంచూరియా టేస్ట్ ఈజీగా వచ్చేసింది నేను టేస్ట్ చేసే కాబట్టి చెప్తున్నాను సూపర్ కుదిరిని చేసుకోండి చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో మనం ఆయిల్లో ఫ్రై చేసినా ఇంతే అవుతాయి హెల్దీ కూడా డీప్ ఫ్రై లేదు చక్కగా కొంచెం ఆయిల్ పట్టింది మళ్ళీ ఇంకొక వాయి చూపిస్తున్నా మీకు చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందంటే హబ్బ హాయిగా అయిపోయింది టేస్ట్ కూడా బాగుంది మీరు ఇంకా వెజ్జీస్ కావాలన్నా వేసుకోవచ్చు కానీ మనకు అంత టైం ఉండదు కదా ఏదో పది నిమిషాలు అయిపోవాలి కాస్త అనుకుంటాం అలాంటప్పుడు ఇది చేసేసుకోవచ్చు ఆ మంచూరియా ఫ్లేవర్ రావాలి ఎన్ని గంటలు కష్టపడినా ఆ టేస్ట్ మనకి రాదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోయింది నాకు ఆ మంచూరియా టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో చూడండి అసలు అబ్బా అసలు ఏం పని లేకుండా హాయిగా అయిపోయింది ఇప్పుడు నేను ఇంకో ప్యాన్ పెట్టాను కొంచెం ఆయిల్ వేసాను సాల్టింగ్ కోసం ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టాను కొంచెం ఆయిల్ వేసాను కాస్త హీట్ అవ్వాలి ఇక్కడ ఓన్లీ నేను పచ్చిమిరకాయ వేసాను అంతే మీరు పచ్చిమిరకాయ కూడా అక్కర్లేదు జస్ట్ సాసెస్ వేసేసుకోండి నేను ఇక్కడ చింగ్స్ వాడుతున్నాను చింగ్స్ డార్క్ సోయా సాస్ నేను ఎప్పుడు ఇవే వాడతాను చాలా బాగుంటుంది టేస్ట్ సోయా సాస్ వేసుకోవాలి నేను ఇంత మెజర్మెంట్స్లో అని చెప్పట్ల సాసు మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ స్పూన్ అనుకోండి వన్ అండ్ హాఫ్ టు టూ స్పూన్స్ వేసా అన్నీ సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ టమాటో కెచప్ కూడా వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర టమాటో కెచప్ లేదు మీ మీ ఈ మూడు ఉన్నాయి మూడు వేసేసాను ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా వస్తున్నాయి కదా కొంచెం వాటర్ వేయాలి ఈ టైంలో కాస్త వాటర్ వేసి కొంచెం పొయ్యి సిమ్లో పెట్టండి ఇక్కడ నేను సిమ్లో పెట్టా పొయ్యి సిమ్లో పెట్టేసి కొంచెం అలా కలపండి గెరట్తో అయితే స్పూన్ తైనా కొంచెం అలా ఒక బాయిల్ రానివ్వాలి ఒక బాయిల్ వచ్చాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ చూడండి ఎంత బాగా వచ్చిందో సాసెస్ అన్నీ సూపర్ అంతే సింపుల్ నాకు ఈ మూడేయంగానే నాకు ఆ మంచూరియా ఫ్లేవర్ వచ్చేసింది చాలా వరకు చూడండి ఇప్పుడు ఈ ఏవైతే గుంత పొంగళలు వేసామో మైదాపిండితో అవన్నీ వేసేసా ఇప్పుడు చూడండి ఇలా మిక్స్ చేశాను ఎంత బాగుందో ఇప్పుడు మీడియంలోనే పెట్టండి పొయ్యి చక్కగా సాసెస్ అన్నీ పీల్చుకుంటుంది ఆ మంచూరియాన్ని సాస్ మనం ఏదైతే వేసామో చక్కగా పీల్చుకొని సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేయండి స్టర్ చేయండి ఒకసారి స్పూన్తో ఇలా చక్కగా ఇలా కొంచెం కలుపుతూ ఉండండి ఒక మూడు నాలుగు నిమిషం మూడు అలా కొంచెం మనకి అబ్జర్వ్ అవ్వాలి కదా సాసెస్ అన్నీ చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు మనం మంచూరియా అసలు ఎంతసేపు కష్టపడతామో కదా టేస్ట్కి ఇలా మనకి తినాలనిపించినప్పుడు ఓపిక లేనప్పుడు రెండు నిమిషాలు అలా చేసేసుకోవచ్చు బయట ఆర్డర్ ఇవ్వాల్సిన పని లేదు ఆయిల్ లేదు డైట్ అని కూడా అనొచ్చు ఎంత కొంచెం మైదానే కదా ప్రాబ్లం లేదు మనకి మెయిన్ ముఖ్యం ఆయిల్ డీప్ ఫ్రై అవ్వలేదు ఇక్కడ చూడండి ఎంత బాగుందో సూపర్గా వచ్చినాయి అండి అసలు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు కంపల్సరీగా ట్రై చేయండి తినండి అందరికీ షేర్ చేయండి ఈ రెసిపీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని వ్లాగ్స్ కోసం మరిన్ని ఫుడ్ టెక్నిక్స్ కోసం సింపుల్ రెసిపీస్ కోసం చూడండి ఎంత బాగుందో అసలు ఆ టాస్ట్ చేస్తుంటే వావ్ అసలు చూడండి సూపర్ కుదిరిందండి ఇది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగుందో ఇప్పుడు రెస్టారెంట్ నుంచి ఆర్డర్ ఇచ్చినట్టు అనిపించింది నాకు వావ్ సూపర్ అండి అమేజింగ్ సూపర్ మంచూరియా ఇన్ జస్ట్ ట్వంటీ మినిట్స్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇంకా నేను టేస్ట్ చేసి చెప్పాను చూడండి టేస్ట్ చేసి చెప్తాను సూపర్గా కుదిరింది మీరు కూడా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ టేస్ట్ చేద్దాం చూడండి ఇదేమండి మంచూరియా లాగే వచ్చిందండి అసలు ఆయిల్ డీప్ ఫ్రై చేసే చేసామా అని అనిపిస్తుంది చూడండి చాలా బాగుంది జస్ట్ ఉల్లిపాయ వేసా అంతే తప్పకుండా ట్రై చేయండి సూపర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి అందరికీ నచ్చినాయి కూడా ఇంట్లో చాలా బాగున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరు ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ రెసిపీ షేర్ చేయండి బ్లాగ్ సూపర్ కుదిరింది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్